వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు మరణాలు సంభవించకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా జిల్లాలో వైద్య సేవలను పెంపొందించుకోవాలి. కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి రామ్ గోపాల్. కరోనా కేసులు కట్టడికి చిత్తూరు నగరంలో అధికారులు విధించిన మినీ లాక్డౌన్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు దుకాణాలు లేకపోవడంతో బోసిపోయిన నగర వీధులు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేతలపై ఎంతైనా ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృశ్యం పటిష్టమైన చర్యలు చేపట్టి కోవిడ్ మరణాలు జరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా సచివాలయంలో అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన గ్రీవెన్సెస్ తదితర అంశాలపై వివిధ జిల్లాలలోని జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా నివారణ చర్యలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా లేబర్ బడ్జెట్ గ్రామ సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అంగన్వాడీ కేంద్రాలు ఇంటి పట్టాల పంపిణీ స్పందన గ్రీవెన్సెస్ పై తీసుకున్న చర్యలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ భవనాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా 104 కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు బాధితులను మానిటర్ చేస్తుండాలన్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో పడకల స్థాయిని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో శానిటేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇంటి పట్టాలు అన్ని రాబోయే 15 రోజుల్లోపు పంపిణీకి చర్యలు చేపట్టాలని తెలియజేశారు. స్పందన ద్వారా వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండాలన్నారు. శానిటేషన్, వీధి లైట్లు, త్రాగునీరుకు సంబంధించిన సమస్యలపై నిరంతరం సమీక్షిస్తుండాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్పీ సెందిల్ కుమార్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ పెంచలయ్య, డిసిహెచ్ఎస్ సరళమ్మ, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ అమర్నాథ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. మాట్లాడితే సిచ్యువేషన్ ఏంటి అని అంటే కరెంట్లీ ద కన్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ కొన్ని సివిల్ ఇన్స్టిట్యూట్ కెపాసిటీ. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా జిల్లాలో వైద్య సేవలను పెంపొందించుకోవాలని కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి రామ్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, కోవిడ్ పరీక్షల ఫలితాలను సకాలంలో మంజూరు చేయడం ద్వారా పాజిటివ్ వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చునని, అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కోవిడ్ మేనేజ్మెంట్లో భాగంగా జిల్లాలో తీసుకున్న చర్యలను ప్రత్యేక అధికారికి వివరిస్తూ కోవిడ్ కట్టడికి 19 మంది నోడల్ అధికారులు వివిధ అంశాలకు పర్యవేక్షించేందుకు నియామకం చేయడం జరిగిందని,
104 సెంటర్ల ద్వారా మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కోవిడ్ బాధితులకు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగిందని దీనితో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో అందించే వైద్య సేవలను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని కూడా నియామకం చేయడం జరిగిందని పాజిటివ్ కేసుకు సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్ కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎక్కువగా బృందాలను ఏర్పాటు చేసి ప్రైమరీ సెకండరీ కాంటాక్టులను గుర్తించడం జరుగుతుందని తెలియజేశారు జిల్లాలో కోవిడ్ బాధితులకు ప్రాణవాయువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు We have to give in details. All the academic gaps. Process is ongoing. Like they have worked, they have started their work. Some have completed, and some it is like a very dynamic process. So the work is continuing. For example, labs. We have been able to reduce our lab efficiency to a great extent. So like that, we have done. What's the Dr. Ramesh Babu and Dr. Sundar and Mr. Shrinivas are working on that task. So completely we have ended on that side. So that is first part into lab and testing. So now that we are also looking into serving the TrueNAT. Yes, sir. TrueNAT today evening the kids will come. నగరంలో పెరుగుతున్న కరోనా కట్టడికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేపట్టిన స్వచ్ఛంద మినీ లాక్డౌన్ కు వ్యాపారులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. ముందుగా ప్రకటించిన మేర మధ్యాహ్నం 1 గంట వరకు వస్త్ర వ్యాపార దుకాణాలు సినిమా హాళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. హోటల్స్ మద్యం షాపులు మినహా అందరూ మినీ లాక్డౌన్ కు సహకరించారు. కరోనా సెకండ్ వేవ్ జిల్లాను కరోనా కూపంగా మార్చేసింది. ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు మరణాలే. కరోనా విస్తరణతో ప్రజలు అయోమయంలోకి వెళ్లిపోయారు. మరోపక్క ఆసుపత్రుల్లో బెడ్లు దొరకకపోవడం ఆక్సిజన్ అందకపోవడం వంటి అంశాలు ప్రజలు తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి అధికారులు నడుం బిగించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించని నేపథ్యంలో నగర కమిషనర్ చిత్తూరు డిఎస్పీ వర్తక వ్యాపార సంస్థ ప్రతినిధులతో సంప్రదించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ ద్వారా స్వచ్ఛంద లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ మేరకు అధికారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మినీ లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి నగరంలోని వస్త్ర వ్యాపార దుకాణాలు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పనిచేయాలని కోరారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలన్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రారంభమైన మినీ లాక్డౌన్ కు వ్యాపారస్తుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. వస్త్ర వ్యాపార దుకాణాలు సినిమా హాళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. హోటల్స్ మద్యం షాపులు మినహా అందరూ మినీ లాక్డౌన్ కు సహకరించారు. ఇక ప్రజలు తాము కరోనాకు అతీతులమన్నట్లుగా విచ్చలవిడిగా నగరంలో చక్కర్లు కొట్టారు. మెడికల్ షాపులు ఆసుపత్రులు యథావిధిగా పనిచేశాయి. మినీ లాక్డౌన్ తో చర్చి వీధి బజార్ వీధి బోసిపోయింది. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా తనపై ఎంతైనా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుపతి తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 10 గంటల తర్వాత ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. తన సొంత నగదుతో 25 లక్షలతో చంద్రగిరి నియోజకవర్గంలో 150 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెవిరెడ్డి తెలిపారు. చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో 100 ఆక్సిజన్ బెడ్లు, నారావారిపల్లి పిహెచ్సిలో 50 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రగిరితో పాటు నారావారిపల్లె ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని, ఎక్కడ గాని ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఫస్ట్ ధైర్యాన్ని ఇవ్వాలి. నాకేమి కాదు అని ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. ఆ నమ్మకంలో నుంచి వాళ్ళు బయటపడేలా వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి. ఇదంతా ఒక టీం వర్క్ జరగాలి. ఒక ప్రభుత్వం ఒకటే
సరిపోదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు అనేక మంది ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను తీసుకురావడానికి అందరూ కూడా భాగస్వాములు కావాలి. కలిసికట్టుగా మన ప్రజలను మనం కాపాడుకోవడానికి ఒక టీమ్గా ఫామ్ అవ్వాలి. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అలా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి పార్టీలకు అతీతంగా అందరం కూడా ప్రజల బాగోగుల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం వచ్చింది. అందుకే ఆత్మీయులారా, మీ ద్వారా ముందుగా ఒక బాధ్యత గల చంద్రగిరి శాసనసభ్యుడిగా మా నియోజకవర్గంలో 150 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రిలో 100 బెడ్లు, నారావరపల్లిలోని పిహెచ్సిలో 50 బెడ్లు, రెండు పెద్ద ఆసుపత్రులు మాకున్నాయి. మొత్తం 150 బెడ్లు ఆక్సిజన్ బెడ్లని ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అందుకు కావాల్సిన పనులు కూడా ప్రారంభిస్తున్నాం. ఈ 150 బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాటు చేయడానికి సుమారుగా 25 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ 25 లక్షల రూపాయలు కూడా 25 లక్షలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఈ 150 బెడ్లకి ఆక్సిజన్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును కూడా నేను నా సొంత డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇది కూడా విలీనం తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా మేము రేపటి నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. ఒకసారిగా 150 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు మాకు వచ్చినప్పుడు మా పేషెంట్లని మా దగ్గరే మేము ఉంచుకొని ఆరోగ్యవంతులను చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ 150 బెడ్లతో పాటు అవసరమైతే మాకు అనస్థీసియా డాక్టర్లు కానీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇవ్వగలిగితే మరో 10 వెంటిలేటర్ మిషన్స్ కూడా మా ఆసుపత్రిలోనే పెట్టాలని కూడా ఆలోచిస్తున్నాం. దానికి అనస్థీసియా డాక్టర్స్ కావాలి, అడిగాం కలెక్టర్ గారిని, వారిగా ఏర్పాటు చేస్తే 10 వెంటిలేటర్ మిషన్స్ కూడా చంద్రగిరిని ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి 14 నిలయం క్వారంటైన్ మీకు అంతా కూడా తెలుసు, కోవిడ్ కేర్ సెంటర్ ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక అన్ని వసతులతో కూడినటువంటి ఒక ఆరోగ్యకరమైన ఆరోగ్యవంతమైన ఆసుపత్రిగా కోవిడ్ కేర్ సెంటర్గా దాన్ని ఇప్పటికే నడుపుతున్నాం. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో దేశంలోనే చాలా చక్కగా నడుపుతున్న కోవిడ్ కేర్ సెంటర్గా మేము 14వ క్వారంటైన్ నడుపుతున్నాం. దానితోపాటు అదనంగా ఇంకొక 500 కోవిడ్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి సెంటర్ను కూడా చంద్రగిరిలో విత్ఇన్ 10 డేస్లో ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అంటే చంద్రగిరి నియోజకవర్గంలో 1500 కోవిడ్ కేర్ పేషెంట్స్కి సరిపడేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. క్వారంటైన్కు 150 ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి, మినిమం 10 వెంటిలేటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఏర్పాటుకు కూడా శ్రీకారం చుడుతున్నాం. ఈ ప్రయత్నం అంతా కూడా ఎక్కడికక్కడ మనం సొంతం చేసుకొని కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ప్రజలు కూడా ఒక ధైర్యాన్ని కల్పిస్తారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు. అందుకే మేము వీటితో పాటు ఇంకొక అడుగు ముందుకేసి అసలు ప్రజలని ముందు అవేర్నెస్ చేయకుండా ఏమి చేసినా కూడా ప్రజలు తను బాగున్నప్పుడు అంతా బాగుంది అనుకుంటున్నాడు, తనకు బాగలేనప్పుడు మొత్తం పాడైపోయింది అనుకుంటున్నాడు. జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ రమాదేవి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఒక రోజులోనే దాదాపు 2000 కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ఆమె కేసుల వివరాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర సమయాల్లోనే ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగి రాదని విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి నుండి బయటపడవచ్చునని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు.
करोना वायरस पूर्ति स्थाई कट्टडी चेयालंटे प्रजल भागस्वामं कीलकमनी ఈ విషయాన్ని అందరు ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తించుకొని కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగృతలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ అలర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మనమే స్వీయ నియంత్రణం నియంత్రణ విధించుకోవాలికి మనకు మనమే ఎవరు కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, మాస్కులు కంపల్సరీగా వాడాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచాలి, ఎక్కడ గుంపుల్లోకి సమూహాల్లోకి ఎవరు కూడా పోవద్దు. ఎందుకంటే గంగమ్మ జాతర అనేది కూడా మనకు ఒక ట్రాప్ అవుతుంది. దీని మీద కూడా కరెక్ట్ గా ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. ఎక్కడ సమూహాలు అనేది చేరకూడదు. ఇప్పుడు వచ్చిన కోవిడ్ వైరస్ మరీ విపరీతంగా ఆర్ఆర్ రేట్ ఎక్కువగా ఉంది. ఒక 10 మంది గుంపులోకి ఒక్క పాజిటివ్ వచ్చినా కూడా ఇమిడియట్ గా అందరూ పాజిటివ్ అయిపోతున్నారు. దయచేసి పాజిటివ్ పేషెంట్స్ అందరూ బయట హాస్పిటల్స్ లో పేర్లు చెప్పేది ఏం లేదండి, ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి. ర్యాపిడ్ కిట్లు టిక్ చేసేస్తున్నారు, ఐసీఎంఆర్ జనరేట్ చేయటం లేదు. కోవిడ్ పాజిటివ్ అని పేషెంట్కి చెప్తున్నారు. వాళ్ళు సామాజికంగా బయట చెప్తే ఇంటిని కంటైన్మెంట్ చేస్తారు, ఇంట్లోనే ఉండమంటారన్న భయంతో 4 మాత్రలు వేసేసుకొని విపరీతంగా తిరిగేస్తున్నారు. మీకు తిరిగే ప్రజల్లో ఎంతమందికి పాజిటివ్ ఉందో ఎంతమందికి లేదో అనేది కూడా ఖచ్చితమైన రిజల్ట్స్ లేవు. మా గవర్నమెంట్ దగ్గర అయితే చక్కటి లెక్కలు ఉంటాయి. మేము ప్రతి వ్యక్తిని కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తాం, వాళ్ళని దూరంగా పెడతాం, వాళ్ళ ఇళ్లల్లోనే వాళ్ళకి అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తున్నాం. కోవిడ్కి మరీ కొంచెం మైల్డ్ డిసీజెస్ అనుకుంటే వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్స్ లో పెట్టిస్తున్నాం, వాళ్ళకి ఆహారం అందిస్తున్నాం. మరీ సీరియస్ కేసులు అంటే హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా చేపిస్తున్నాం. ఆక్సిజన్ కొరత కానీ ఏమీ లేకుండా చూసుకుంటున్నాం. కానీ ఎక్కడైతే ప్రైవేట్లో అనెథికల్గా ర్యాపిడ్ కిట్లు చేసేస్తారో ఆ పేషెంట్లు మాత్రం బయట రావటం లేదు, వాళ్ళకి పాజిటివ్ అని మనకు తెలియటం లేదు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఈ కోవిడ్ అనేది లంగ్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి శాచ్యురేషన్స్ మరీ తగ్గిపోయి 60-70 శాచ్యురేషన్స్ లో హాస్పిటల్స్కి వస్తున్నారు. ఆ టైంలో మనం వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాం. కేసులు రికవర్ అవటం లేదు, డెత్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే మనం భయభ్రాంతులు అవ్వాలని ఈ విషయాలు చెప్పటం లేదండి. మీరందరూ కావలసినంత దూరం మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరూ చేతులు సరిగా కడుక్కోండి. మాస్క్ అనేది ఇప్పుడు మనకు మాస్కే కవచం అనేది ఉంది, మాస్క్ తప్పనిసరిగా వాడండి. చిత్తూరు నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం సూపర్వైజరీ అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, నగరంలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు అంశాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు తగిన జాగ్రత్తలతో నియంత్రణ సమన్వయ చర్యలు చేపట్టాలన్నారు. అధికంగా కేసులు నమోదైన ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో వ్యాపారాలు మధ్యాహ్నం 1 గంటకు స్వచ్ఛందంగా మూత పడుతున్న నేపథ్యంలో జనాలు గుంపులు గుంపులుగా లేకుండా పర్యవేక్షించాలన్నారు. నగరంలోని ప్రధాన వీధులు, జనసమాహ ప్రాంతాలలో క్రమం తప్పకుండా సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ చేయాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో వీలైనంత త్వరగా స్ప్రేయింగ్ బ్లీచింగ్ చేపట్టాలన్నారు. వార్డుల పరిధిలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు ప్రక్రియను సూపర్వైజరీ అధికారులు, అడ్మిన్ కార్యదర్శులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించే వాహనాలకు ఈ పాస్ తప్పనిసరి చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈ పాస్ లేకుండా తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశం లేదంటూ తిరుత్తణి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి తమిళనాడు రాష్ట్రంలో అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు వచ్చే వాహనాలకు ఖచ్చితంగా ఈ పాస్ తీసుకోవాలని, ఈ పాస్ లేని వాహనాలను తమిళనాడు రాష్ట్రంలోకి అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కీలక ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. அனைவருக்கும் காலை வணக்கம். திருத்தணி காவல்துறை சார்பாக தமிழ்நாட்டில் பாண்டிச்சேரி நீங்களாக மற்ற மாநிலத்தைச் சேர்ந்த பொதுமக்கள் தமிழ்நாட்டுக்குள் வரும்போது கண்டிப்பாக இ பாஸ் கொண்டு வர வேண்டும் என்று அரசு உத்தரவிட்டுள்ளது. அதுபோல் தமிழ்நாட்டுக்கு ஆந்திரா மாநிலம் வழியாக பொன்பாடி வழியாக வருபவர்கள் கண்டிப்பாக இ பாஸ் கொண்டு வர வேண்டும்.
இபாஸ் கொண்டு வராமல் தமிழ்நாடு எல்லைக்குள் வந்து திருப்பி அனுப்பப்பட்டால் தேவையில்லாத சிரமங்களுக்கு உள்ளாகிறீர்கள். எனவே பொதுமக்கள் தவறாது இபாஸுடன் கண்டிப்பாக வர வேண்டும் என அறிவுறுத்தப்படுகிறது. மேலும் கொரோனா இரண்டாவது அலை அதிகமாக பரவுவதாக தகவல் உள்ளதால் பொதுமக்கள் கண்டிப்பாக முகக்கவசம் அணிய வேண்டும், சமுதாய இடைவெளி சோசியல் டிஸ்டன்ஸ் கண்டிப்பாக வேண்டும் என கடைபிடிக்க வேண்டும் என்று பொதுமக்களை கேட்டுக்கொள்கிறோம். நன்றி. ஓட்டுநர் மற்றும் இரண்டு நபர்கள் மட்டுமே வர வேண்டும், அதிகமாக இடம் உள்ளது என்ற காரணத்துக்காக அதிகமாக ஆட்களை விட்டு வர வேண்டாம். அரசு உத்தரவை தவறாது கடைபிடித்து கொரோனா பரவலை முற்றிலுமாக கட்டுப்படுத்த ஒத்துழைப்பு தரவு கேட்டுக்கொள்கிறோம். అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరం మురుకం బట్టుకు చెందిన తిరుమల అనే వ్యక్తి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిరుమల చిత్తూరు నగరంలోని మధు బుక్ స్టాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ చిత్తూరు నగరంలోని టాప్ లైన్లో ఉన్న తన తల్లి ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఇదే క్రమంలోనే సోమవారం రాత్రి తన అమ్మగారి ఇంటికి వచ్చి వెళ్ళినట్లు సమాచారం. అయితే మంగళవారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న పాడుబడ్డ స్థలంలో తిరుమల విగజ దేవితగా కనిపించాడు. దీనిని గుర్తించిన స్థానికులు చిత్తూరు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా తిరుమల సహజ మరణమా లేక కరోనా వైరస్ సోకి చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కరోనా పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని చిత్తూరు టౌన్ సిఐ నరసింహరాజు తెలిపారు. వివరాల మేరకు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని ఉపాధి కల్పన కార్యాలయంలో అటెండర్ ఉద్యోగాలతో పాటు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇప్పిస్తానని బాధితుల నుండి లక్షల రూపాయల సొమ్మును కాజేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు ఉపాధి కల్పన కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రేణుబాబుపై కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ నరసింహరాజు తెలిపారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం విజయాపురం మండలానికి చెందిన రామలక్ష్మి అనే వృద్ధురాలు ఉపాధి హామీ పనిలో పనిచేస్తూ ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయపురం పంచాయతీకి చెందిన రామలక్ష్మి అనే వృద్ధురాలు 3 రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం ఉపాధి హామీ పనికి విజయపురం మండల కేంద్రం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో కేటాయించారు. రామలక్ష్మి అక్కడికి వెళ్లి ఉపాధి పని చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెతో పాటు పనిచేస్తున్న సహకూలీలు ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో స్థానిక ఆశా వర్కర్ కి సమాచారం అందించారు. ఆశా వర్కర్ పరీక్షించి చూడగా వృద్ధురాలు చనిపోయినట్లు నిర్ధారణ అయింది. అయితే మరణించిన వృద్ధురాలి భౌతిక కాయాన్ని తీసుకురావడానికి అటవీ ప్రాంతం కావడంతో ద్విచక్ర వాహనం గాని 4 చక్రాల వాహనాలు గాని వెళ్లే అవకాశాలు లేకపోవడంతో సహకూలీలు జౌలి కట్టి గ్రామానికి తీసుకువచ్చారు. ఇదంతా కూడా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని సహకూలీలు స్థానికులు వాపోతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు ఏకాంతంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలియప్ప స్వామి వారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి దంపతులు, సివిఎస్ఓ గోపినాథ్ జెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
வார்த்தை இந்த சமாப்தம். நமஸ்காரம்.